ముందుగా నమస్కారం. 2024 ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా, అలాగే జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలందరికీ, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా రేపు జరిగే ఎన్నికల్లో మీరు మాకు ఎమ్మెల్యేగా రావాలి, మీరు ఇక్కడ మాకు కావాలి అని ఎంతో అభిమానంతో మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆదరించిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న లాస్ట్ ఫ్రైడే మంది సీటు అనౌన్స్ చేశారు పార్టీ అఫీషియల్గా. ఆ రోజు నుంచి మరి ఈ దాదాపు ఈ 10 రోజులు కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఎక్కడికెక్కడ కార్యకర్తలు కానీ లేకపోతే అభిమానులు కానీ ప్రజలందరూ కూడా పండగలు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఆ రుణం తీర్థని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి రేపు 10వ తారీఖు అంటే ఎల్లుండి ఉగాది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. దానికంటే ముందుగా ఈ ఎమ్మెల్యే సీటు అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత నేను పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. అమ్మవారి పండగ, అమ్మవారి ఆశీస్సులు తీసుకునే అదృష్టం, అవకాశం నాకు కలగటం. మరి సేవానగరు ఏదైతే కాలనీ ఉందో, మొన్న ఎన్నికలప్పుడు కూడా మనకి ఫస్ట్ నుంచి ఒక సొంతగా అభిమానించే కాలనీ. మనం మినిస్టర్గా ఉండగా, ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఎప్పుడు కూడా ప్రతి పండగ కార్యక్రమంలో మంచి వాటిలో కూడా నన్ను కూడా పిలిచి ఆహ్వానించేవాళ్ళందరికీ, అందులో పాల్గొనేవాళ్ళం. మరి ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. నాకు ప్రత్యేకించి మా విజయమోహన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, దానికి నా దాకా కూడా మ్యాక్సిమం రానియరు, ఏదన్నా ఉంటే మొత్తం నేను చూసుకుంటాను. ఏదన్నా కాండ్ బట్ అయ్యి గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున అవసరం వచ్చినప్పుడే మీకు చెప్తాను తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. నేను మొత్తం వాళ్ళ కాల్సిన కూడా ఇక్కడ చూసుకుంటానని చెప్పి మీకు ఒక భరోసాగా అంటే విజయభవన్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు. మీరు స్టార్ట్ చేసే ముందు అనుకోకుండా పండగ వచ్చింది ఈరోజు, అనోకాలం వారి పండగ చాలా భారీగా ఘనంగా చేసుకుంటారు, మీరు దీంట్లో తప్పకుండా పాల్గొనండి అని చెప్పి కూడా చెప్పారు. మీ స్థానిక నాయకులు పెద్దలు కూడా కోరారు. సరే, ప్రచారం ఇంకా స్టార్ట్ చేయబడినప్పుడు కూడా అమ్మవారి పండగ, అమ్మవారి ఆశీస్సులు కావాలి మనకి. రేపు ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి, ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఆ తల్లిని దర్శించుకొని మనం ఆమె ఆశీస్సులు కూడా కోరుకున్నాం. తప్పకుండా మీరు చూపించే ఆదరణ అభిమానానికి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారు అమ్మవారి గుడికి సంబంధించి కూడా. లేదు, మనం అదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. నేను మీ పెద్దలతోటి అలాగే విజయమంతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో ఏమేమి కావాలి ఏంటనేది మీ అందరితో కూడా కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం మొత్తం అభివృద్ధి చేసుకొని దీన్ని ఒక మోడల్ కాలనీగా దీన్ని మనం చేసుకునేదానికి అన్ని చర్యలు కూడా చేపడతామని చెప్పి మీ అందరూ కూడా మనం చేసుకుంటూ, నేను మీకు ఒకటే కోరుతా ఉన్నాను, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మనం సీటు అన్నిటికంటే లాస్ట్లో మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మధ్యలో నేను చీపురబిల్ పోవాలని చెప్పి కొంత పార్టీ ప్రతిపాదించడం, కాదు నేను భీమిలిలో ఉంటానని చెప్పి మీ అందరూ అభిమానం చూసిన తర్వాత నేను చెప్పటం, దాని మీద కొంత ఆలస్యం అయ్యి మన సీటు కొంచెం ఆలస్యమైంది. మనకి ఇంకా కేవలం 4 రోజులు సమయం ఉంది కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగే అవకాశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మీరు ప్రతి ఇంట్లో కూడా మీరే క్యాండిడేట్లు కండి, మీరే అభ్యర్థి అయితే ఏం చేస్తారో మీరు ఆ విధంగా ఎన్నికలు చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, మీ సన్నిహితులు అందరితో కూడా చెప్పి మనం ఎలక్షన్లో గెలవడం గురించి మనం చేయనవసరంలా. ఎప్పుడైతే మన పేరు అనౌన్స్ అయిందో ఆ రోజు మన ఎలక్షన్ అయిపోయింది. మన టార్గెట్ ఇప్పుడు ఏంటంటే ఒక భారీ మెజార్టీ, గతంలో భీమిలిలో ఎప్పుడు రెండు మెజార్టీ, స్టేట్ మొత్తం కూడా ఒక రీసౌండ్ వచ్చే మెజార్టీ మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు ఆ గౌరవం కానీ లేకపోతే మనకు ఆ ఇది కానీ ఉంటుంది. అటువంటి మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు అందరూ పనిచేయాలి. ఈ 4 రోజులు కూడా మీ అందరూ కూడా మీ ఇంట్లోనే ఒక క్యాండిడేట్ ఉన్నందుకొని మీరు ఎన్నికల్లో పాల్గొనండి, మంచి భారీ మెజార్టీ ఇవ్వండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను విజయ్ గారు అందరూ వచ్చి ఇక్కడ మీ పెద్దలతో అంతా కూర్చొని ఈ దీనికి ఏమేమి కావాలి, ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, గుడి ఏంటి, బడి ఏంటి, లేదా హాస్పిటల్ ఏంటి, లేకపోతే డ్రైనేజ్ ఏంటి, రోడ్స్ ఏంటి, లేకపోతే మిగతా ఇతర ఫెసిలిటీస్కి ఏం కావాలి, ఈ ఇట్లా పరిస్థితి లీకేజ్ ఏంటి, లేకపోతే మిగతా ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా మిగతా హౌసింగ్ ఎక్కడ అవసరం ఉంది, ఇవన్నీ కూడా మీతో మాట్లాడి అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం. ఎందుకంటే మీకు నేను వేరేగా నేను ఎలా అంటుంటే మీకు చెప్పను అసలు. 2014-15 మీరు చూశారు కూడా ఏమైనా ఉంటే అప్పుడు జరిగిన పనులు తప్ప ఈ 5 ఏళ్ళలో కూడా ఎక్కడ ఏం పని జరగలేదు. మళ్ళీ మనకే అదృష్టం అవకాశం వస్తుంది. బ్యాలెన్స్ పనులు చేయాల్సినవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. మీ అందరి
చేసేదానికి మీకు సేవ చేసి మీ రుణం తీసుకునే అవకాశం కూడా నాకు వస్తుందని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఆ తల్లి ఆశీస్సులతోటి రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనం విజయోత్సవం చేసుకుంటాం. ఆ రోజు మీ అందరితో కూడా మాట్లాడి దీనికి ఏం కావాలి ఏంటి అనేది మొత్తం మీతో మాట్లాడి ఒక ప్లాన్ ప్రకారం అన్నీ డెవలప్ చేసుకుంటాం. దానికి అందరూ కూడా ఆశీర్వదించాలి. గెలుస్తానని చెప్పి అవంతే ధీమ వ్యక్తం చేస్తాను. చేసుకునేది వాళ్ళు ఇష్టం, మనం ఏం చేస్తాం. దానికి మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒకరి మీద నేను మాట్లాడేది నాకు లేదు. నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ నుంచి నాకంటూ ఒక స్టైల్ ఉంది చెప్పాను మీ గతంలో కూడా, నాకంటూ ఒక పత్తి ఉంది. నేను వ్యక్తిగత విమర్శలకో లేకపోతే మిగతా వాళ్ళు ఏదన్నా అనడం దానికి కౌంటర్లు ఇచ్చో అటువంటి ట్రాపుల్లో నేను పడినా నాకు తెలుసు. నా ఏంటో నేను ఒకటే చెప్తాను, పార్టీ పాలసీస్ చెప్తాం, మన హయాంలో ఏం జరిగిందో చెప్తాం, మనం రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు తెల్ల చొక్కా వేసుకున్నారు లేకపోతే వాళ్ళు ఇదిగా ఉన్నారు లేకపోతే అట్టున్నారు ఇట్లా అన్నీ అట్లా వ్యక్తిగతంగా మాట్లాడే సంస్కృతి నాకు లేదు. వాళ్ళు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఛాయిస్. ఓకే.